దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అదాని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదాని సంస్థలపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై విచారణ కోరుతూ పిటిషనర్లు దాఖలు అయ్యాయి. వీటిపై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. అదాని గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్తో విచారణ జరిపించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇదే అంశంపై మరో పిటిషన్ కూడా శుక్రవారం విచారణకు రానుంది. అదాని గ్రూప్ కంపెనీలపై హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదిక దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదవడంతో పాటు స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపించింది. అదాని గ్రూప్ కంపెనీలకు అవకతవకలకు పాల్పడ్డాయని, షెల్ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదించుకుందని హిండెన్బర్గ్ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక బయటకు రావడంతో అదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని 18వ స్థానానికి పడిపోయారు. ఒకానొక దశలో ఏకంగా 22వ స్థానానికి దిగిపోయారు. ఆయన వ్యక్తిగత ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. అదాని గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి షేర్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. అటు అదానికి పెద్ద ఎత్తున అప్పులిచ్చిన ఎస్బీఐ షేర్లు కూడా పతనమయ్యాయి. దీంతో హిండెన్బర్గ్ నివేదికపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా ఇదే అంశంపై పట్టుబడుతున్నాయి. ఇక కొంతమంది హిండెన్బర్గ్ నివేదికపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపించనుంది.